అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో వీడియో స్పెషల్ వచ్చేసి శుక్రవారం రోజు మనం అమ్మవారికి నైవేద్యంగా ఏ పదార్థాలను సమర్పిస్తే మంచిది అదే విధంగా ఫ్రైడే రోజు నేను చేసుకున్న నైవేద్యాన్ని మీతో షేర్ చేస్తాను నచ్చితే కనుక స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మనం ఫ్రైడే రోజు చేసుకునే పూజలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల్లో చాలా ప్రీతికరమైనది బెల్లం పరమాన్నం ఈ నైవేద్యం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అదే విధంగా బెల్లం తో చేసిన ఏ స్వీట్ రెసిపీ అయినా అమ్మవారికి చాలా ఇష్టం దానితో పాటు పండ్లు ఏవైనా ఉంటే అవే సమర్పించుకోవాలి ఒకవేళ మీ నైవేద్యం చేయడానికి ఓపిక లేనప్పుడు ఎర్రటి పండ్లు అంటే యాపిల్ దానిమ్మ అలాంటివి సమర్పించుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగులో ఉండే పువ్వులైనా పండ్లైనా చాలా అంటే చాలా ఇష్టము ఇక్కడ నేను ఆల్రెడీ పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ అమ్మవారికి 108 నామాలతో ఈ విధంగా పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన బెల్లం నైవేద్యాన్ని సమర్పించుకున్నాను అదే విధంగా ఫ్రైడే రోజు మనం 5 వత్తులు వేసి పూజ చేసుకుంటే చాలా మంచిది ఆ పూజలో మనం నెయ్యిని వేసి ఆవు నెయ్యి వేసి పూజ అనేది చేసుకోవాలి అదే విధంగా అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి లలిత సహస్రనామం కనకదార స్తోత్రం ఈ విధంగా మీకు తెలిసిన ఏవైనా అమ్మవారివి ఉంటే చదువుకుంటే చాలా మంచిది ఇప్పుడు అమ్మవారికి నేను ఏ నైవేద్యాన్ని సమర్పించానో చెప్తాను చూడండి ముందుగా మనం అమ్మవారికి నైవేద్యాన్ని ఏ దేవుడికైనా నైవేద్యాన్ని చేసుకునేటప్పుడు గిన్నెలు మాత్రం సెపరేట్ గా పెట్టుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక మనం రైస్ కుక్కర్ లో గ్లాస్ తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ తీసుకొని ముందుగా రైస్ ని కుక్ చేసుకుంటున్నాను రైస్ మనకి కాస్త కుక్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలి మనం అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించినప్పుడు ఆ మనం వేసే ఐటమ్స్ బెల్లం అయినా ఏవైనా సెపరేట్ గా ఉంచుకోవాలి దేవుడి కోసం మనం ముందుగానే సెపరేట్ గా విన్ని ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది బెల్లం వేసాక ఈ విధంగా మనకి రైస్ అనేది వాటర్ కంటెంట్ ఏమీ లేకుండా దగ్గరికి వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను ఈ పాలు వచ్చేసి ఆవు పాలైతే ఇంకా చాలా మంచిది పాలను వేసాక లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి మనం నైవేద్యాలు ఎప్పుడు చేసినా కానీ మడితో చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలను వేసుకొని కలుపుకోవాలి దేవుడికి సంబంధించిన ఏ నైవేద్యాలు చేసినా మనం గిన్నె అనేది సెపరేట్ గా పెట్టుకోవాలి దేవుడికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా ఉంటే మనం సెపరేట్ గా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత ఇక్కడ చూసారా మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయిపోయింది కదూ ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను అమ్మవారికి నెయ్యి అంటే చాలా ఇష్టం నెయ్యిని వేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవడమే ఈ నైవేద్యాన్ని ఎంగిలి చేయకుండా మనము ముందుగానే అమ్మవారికి సమర్పించుకున్నాక మనం తీసుకోవాలి ఇక్కడ మీకు కావాలనుకుంటే బాదము కాజు కిస్మిస్ ఏవైనా వేసుకోవచ్చు బట్ ప్రెజెంట్ నా దగ్గర అవి అవైలబుల్ గా లేవు అవైలబుల్ అంటే నేను దేవుడికి సంబంధించిన వాటిలో వాటిని సెపరేట్ గా తీసుకొని పెట్టుకోలేదు అంతే అండి శుక్రవారం రోజు ఈ విధంగా బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది చూసారు కదా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్